బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీలో ఈడి సెగ ఒక రేంజ్ లో తగులుతోంది వరుస కేసులతో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది వరుసగా నోటీసులతో విరుచుకుపడుతోంది ఈడి మొన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రుల వ్యవహారం చర్చనీయాంశమైతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తెరపైకొచ్చింది అయితే గత ప్రభుత్వ పెద్దల హస్తంపై ఈడి లోతుగా దర్యాప్తు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి చంద్రబాబు దగ్గర ఐటీ శాఖ ఉండగా స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన సంతకాలు జరిగాయి తర్వాత లోకేష్ చేతికి ఐటీ శాఖ వెళ్ళింది నారా లోకేష్ మంత్రిగా ఉండగానే ఈ మొత్తం స్కామ్ జరిగిందని సిఐడి అభియోగిస్తోంది అలాగే తాజాగా ఈ కేసు సిఐడి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు వచ్చింది మరోవైపు ఎన్ఆర్ఐ ఆసుపత్రి స్కామ్ లోను చాలా మంది లీడర్ల హస్తం ఉందని భావిస్తున్నారు మొత్తంగా చూస్తే ముందు ముందు ఈడి ప్రకంపనలు ఏపీకి గట్టిగానే తగిలేటట్టుగా కనిపిస్తోంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ పై ఈడి దృష్టి సారించింది 234 కోట్ల దారి మళ్లింపుపై ఆరాతిస్తోంది మొత్తం 26 మందికి నోటీసులు ఇచ్చింది ఈడి ఇందులో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు మాజీ డైరెక్టర్ కె లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు వీరందర్నీ రేపటి నుంచి హైదరాబాద్ లో గల తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో స్పష్టం చేసింది ఈడి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డీసీ లో అక్రమాలు జరిగినట్టుగా ఏపీఎస్ఎస్టీసీ చైర్మన్ అజయ్ రెడ్డి ఫిర్యాదు మేరకు 2021 లో సిఐడి కేసు నమోదు చేసింది ఇప్పటికే సిఐడి అధికారులు స్కామ్ జరిగినట్టుగా నిర్ధారించారు ఫోర్జరీ చేసిన బిల్లులు ఇన్వాయిస్ల ద్వారా 241 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని నిర్ధారించింది సిఐడి 2015లో అప్పటి టీడీపీ హయాంలో ఏపీఎస్ఎస్టీసీ స్కామ్ కు బీజం పడింది 2015 జూన్ 30న ఢిల్లీకి చెందిన సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఐఎస్డబ్ల్యూ పూణేకు చెందినటువంటి డిజైన్ టెక్ తో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఎంఓయు ప్రకారం సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ సెంటర్లను క్లస్టర్లుగా పిలుస్తున్నారు మొత్తం 6 క్లస్టర్లను ఈ సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ ఆరింటిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సిఓఈ ఒకటి అయి ఉంటుంది అలాగే 6 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు టీఎస్డీసీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వీటిని ఎంపిక చేసిన విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయాలి ఒక్కో క్లస్టర్ కు 546 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అలాగే ప్రాజెక్ట్ మొత్తం విలువ చూస్తే 3281 కోట్ల రూపాయలు ఇందులో 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో సిమెన్స్ డిజైన్ టెక్ సమకూర్చాల్సి ఉంటుంది మిగతా 10% రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాలి అంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 371 కోట్ల రూపాయలు చెల్లించింది కానీ ఒప్పందంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆ రెండు సంస్థల్లో ఎవరెంత చెల్లించాల్సి ఉంటుంది అన్నది మాత్రం ప్రస్తావించలేదని ఇప్పటికే సిఐడి దర్యాప్తులో గుర్తించారు ఒప్పందంపై ఏపీఎస్ఎస్సీసీ తరపున అప్పటి చైర్మన్ గంటా సుబ్బారావు సంతకం చేశారు సిమెన్స్ తరపున ఆ సంస్థ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ ఎలియాస్ సుమన్ బోస్ సంతకం చేశారు అలాగే డిజైన్ టెక్ తరపున ఆ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్ సంతకం చేశారు అయితే సిమెన్స్ డిజైన్ టెక్ తమ వాటా నిధులు సమకూర్చకపోయినా ఎలాంటి పని ప్రారంభించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 371 కోట్ల నిధులు విడుదలైపోయాయి అయితే ఇందులో విచిత్రం ఏంటంటే అప్పట్లో ఆర్థిక శాఖ దీనిపై అభ్యంతరాన్ని లేవనెత్తింది కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాల పరిమితి ముగిసిపోతుందనే కారణంగా నిధులు విడుదల చేశారు ఈ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది అయితే ఆ కమిటీ ఒక్కసారి కూడా భేటీ కాలేదని సిఐడి దర్యాప్తులో తెలిపింది ఇక ఒప్పందం ప్రకారం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టుకు ప్రపోజర్ గా ఇంప్లిమెంటర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ గా డిజైన్ టెక్ వ్యవహరించాల్సి ఉంటుంది అయితే పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో డిజైన్ టెక్ సబ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది తర్వాత ఆ సంస్థ పేరు స్కిల్లర్ ఎంటర్ప్రైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా మారిపోయింది మరి ముఖ్యంగా ఏపీఎస్ఎస్డీసీ తో డిజైన్ టెక్ సిమెన్స్ ఒప్పందం కుదుర్చుకున్న నెల రోజుల తర్వాతే స్కిల్లర్ ఏర్పాటైంది అంతేకాదు ఎటువంటి అనుభవం లేని స్కిల్లర్ కు 241 కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలకు పర్చేజ్ ఆర్డర్ పెట్టింది డిజైన్ టెక్ అయితే ఆ పరికరాల కోసం ఎలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఆసియా లిమిటెడ్ కు పర్చేజ్ ఆర్డర్ పెట్టింది స్కిల్లర్ కానీ ఎలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఆసియా లిమిటెడ్ ని ఒక డొల్ల కంపెనీగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు తేల్చాయి ఈ సంస్థ కేవలం బోగస్ ఇన్వాయిస్ ను మాత్రమే జారీ చేస్తుంది అలాగే షెల్ కంపెనీలైన పాల్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చింది ఏపీలో ఈడీ సెగ ఒక రేంజ్ లో తగులుతోంది వరుస కేసులతో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది వరుసగా నోటీసులతో విరుచుకుపడుతోంది ఈడీ మొన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రుల వ్యవహారం చర్చనీయాంశమైంది అలాగే ఈ రోజు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది తెరపైకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. చంద్రశేఖర్, గత ప్రభుత్వ పెద్దలే టార్గెట్ గా ఈడి ముందుకెళ్తున్నారనుకోవచ్చా? టార్గెట్ గాని కాదు, గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా చెప్తున్న అక్రమాల మీద ఎప్పటికో ఎప్పుడే సిబిఐ దృష్టి పెట్టింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది, 26 మంది మీద కేసు పెట్టింది, కొంతమందిని అరెస్ట్ చేసింది. ఏదైతే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అప్పటి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గంటా సుబ్బారావు అయితే అరెస్ట్ కూడా అయ్యారు, కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అలాంటి దాని మీద ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో అందరికీ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి. ఇప్పటికే తెలంగాణలో జరుగుతున్న ఈడీ దాడు, తెలంగాణ జరుగుతున్న సిబిఐ దాడులు చర్చనీయాంశం అయిపోతే ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి దాడులు జరగడం, ఇలాంటి కేసులు జరగడం, నోటీసులు ఇవ్వడం, విచారణకు రమ్మని కోరడం ఇవంతా చూస్తూ ఉంటే కూడా రాజకీయంగా హీటు మొదలైంది. ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎన్నికలు రాబోయే ముందు పార్టీలు ఒక పార్టీ మీద ఒక పార్టీ పై చేయి సాధించడానికో లేకపోతే ఇంకొక పార్టీ మీద ఆధిపత్యం చలాయించడం కోసమో అనేది కాదు, కానీ ఏదైతే ఈ అక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆ అక్రమాలకు సంబంధించిన వ్యవహారాల్లో లోతుగా అధ్యయనం చేయడానికి ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. అయితే ఇప్పటివరకు ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ పథకంలో ఎవరైతే భాగస్వామిగా ఉన్న కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల ఓనర్లకు కూడా నోటీసులు ఇచ్చారు. అంతేగాని పొలిటికల్గా ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. అప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గంటా సుబ్బారావు, అప్పటి ఈ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, అప్పటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఓఎస్డి నిమ్మగడ్డ లక్ష్మీ కృష్ణప్రసాద్, వీళ్ళందరికీ నోటీసులు అందాయి. వీళ్ళు తెలిసిన వాళ్ళు, మిగతా కంపెనీలు అందరూ ఉన్నారు, డిజైన్ టెక్ కంపెనీ కానీ, ఢిల్లీకి చెందిన ఇద్దరు దంపతులు కానీ, అలాగే పూణేకి సంబంధించిన కంపెనీలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మొత్తం 26 కంపెనీలు, 26 కంపెనీల ప్రతినిధులకు వరుసగా ఈడీలు నోటీసులు జారీ చేసుకుంటూ వచ్చింది. వీళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించాల్సింది. ఎవిడెన్స్ సేకరించిన తర్వాత దీంట్లో ఎవరి పాత్ర ఉంది? వీళ్ళందరూ పాత్రదారులు మాత్రమే. ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళందరూ పాత్రదారులు. సూత్రధారులు ఎవరైతే తేలనేది తేలాలి, తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఒక మొత్తం ఒక బోగస్, అంటే సిఐడి పెట్టిన ఎఫ్ఐఆర్ ప్రకారం చూసినా కూడా ఈడీ ఇచ్చిన నోటీస్ ప్రకారం చూస్తే మొత్తం ఈ పథకమే బోగస్ పథకంలా కనిపిస్తూ ఉంది. జర్మనీకి సంబంధించిన సీమన్స్ అనే కంపెనీ 3,300 కోట్ల రూపాయలు విలువైన ఈ మొత్తం ప్రాజెక్టులో 90% పెట్టుబడి పెడుతుంది. ఎక్కడో జర్మనీ ఉన్న కంపెనీ ఏపీలో అమలయ్యే ఈ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ కార్పొరేషన్లో. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే నిరుద్యోగ యువకులకు రాష్ట్రాన్ని 6 క్లస్టర్గా చేసి, అంటే 6 భాగాలుగా చేసి అక్కడ కంప్యూటర్లో ట్రైనింగ్ ఇవ్వడము, సాఫ్ట్వేర్ అంటే చిన్న చిన్న అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రైవేట్ కంపెనీల్లో స్వయం ఉపాధి పొందడానికి కోసం, కానీ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు పొందడం కోసం అవసరమైన సరంజామానంత అంటే ట్రైనింగ్ కానీ ఇతరత్ర వాళ్ళకి అవసరమైన స్కిల్స్ అన్నింటినీ కూడా ఈ కార్పొరేషన్ అందిస్తూ ఉంది. పైకి చూడటానికి బాగా ఉంది, పథకం చాలా నీట్గా ఉంది. దాంట్లో ప్రభుత్వం చేసేది కూడా చాలా తక్కువ. ఈ 330 కోట్ల రూపాయల ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సింది కేవలం 10%, అంటే 3,300 కోట్ల రూపాయల దాంట్లో 330 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలి. ఇది ఎవరికైనా కూడా బాగుంటుంది చెప్పే వాళ్ళకి, మనం 330 కోట్లు పెడితే 3,300 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారు కాబట్టి ఆ పథకంతో మన దగ్గర ఉన్న లక్షలాది మంది యువకులకు ట్రైనింగ్ ఇవ్వచ్చని ఇది పైకి జరిగింది. కానీ ఈ కంపెనీలు ఏవి కూడా పేపర్ మీద తప్ప నిజంగా లేవు. ఈ ఒప్పందం ప్రకారం జరిగింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 50% డబ్బుల్ని, అంటే సీమెన్స్ కంపెనీ కానీ ప్రభుత్వం కానీ ఎంఓయూ కుదిరినప్పుడు 50% ఇవ్వాలి, 3,300 కోట్లు 50% ఇవ్వాలి. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, అంటే ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వాలని ఎంపిక చేసుకుంటారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిగతా 50% ఇవ్వాలి. ఇది ఎంఓయూలో ఉన్న మెయిన్ క్లాజు, కానీ అది జరగలేదు. సీమన్స్ కంపెనీ రూపాయి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వంతుగా ఇవ్వాల్సిన 330 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఈ 333 కోట్ల రూపాయల్లో దాదాపు 70 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో కమిషన్లుగా వెళ్ళిపోయాయి. మిగతా 140 కోట్ల రూపాయలతో మాత్రమే అక్కడక్కడ కొన్ని సిస్టమ్స్ పెట్టారు, అక్కడక్కడ కొన్ని ఆఫీసులు తీశారు, అక్కడక్కడ కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు. మిగతా 241 కోట్ల రూపాయలు వివిధ కంపెనీల పేరుతో పక్కకి వెళ్ళిపోయాయి. ఇది ఎలా బయటపడిందంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 2017లో పూణేలో ఈ జిఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ గుర్తించింది. ఈ కంపెనీలు లావాదేవీలు జరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఈ లావాదేవీలకు సంబంధించి రావాల్సిన జిఎస్టీ మాత్రం రావట్లేదు, ఏదో పొరపాటు జరుగుతుందని అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి పూణే జిఎస్టీ కమిషన్ నుంచి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం అందుకున్న అప్పటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇప్పుడు సిఐడి చెప్తుంది కాబట్టి మనం కూడా అందుకోసమే అనుకోవాల్సి ఉంటుంది. ఇలా బయటపడ్డ ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం 2019 మేలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో దీన్ని తవ్వి తీసింది, ఫోరెన్సిక్ ఆడిట్ చేసింది ఈ స్కిల్ డెవలప్మెంట్ రికార్డులన్నింటినీ కూడా. అప్పుడు తీగలాగితే డొంక కదిలింది. ఈ 241 కోట్ల రూపాయలు ఊరు పేరు లేని, అంటే
పేపర్ల మీద కంపెనీలు ఉంటాయి ఆఫీసులు ఉండవు పేపర్ మీద పేర్లు ఉంటాయి వాళ్ళు ఎవరు దాంట్లో ఉండరు అలాంటి కంపెనీలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అలా ట్రాన్స్ఫర్ అయిన ఈ డబ్బంతా కూడా ఇతర దేశాలకు వెళ్లి ఆ దేశాల నుంచి మళ్ళీ టీడీపీ నాయకుల ఖాతాలోకి టీడీపీ పెద్దల ఖాతాల్లోకి వెళ్ళాయి అనేది ఒక అనుమానాన్ని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు దాన్ని ఇప్పుడు ఈడీ తేల్చాల్సి ఉంది నిజంగా ఈ 240 కోట్లు వైసీపీ నాయకులు చెప్తున్నట్టు గాని సిఐడి ఫ్రేమ్ చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం పక్క దేశాలకు వెళ్లి మళ్ళీ తిరిగి టీడీపీ నాయకులు చేతికొచ్చాయా చేతికొస్తే డబ్బు ఎక్కడికి పోయింది ఏ రూపంలో వచ్చింది ఈ డొల్ల కంపెనీలు అంటే డొల్ల కంపెనీలు షెల్ కంపెనీలు అంటే ఒకటే అంటే లేని కంపెనీలు అసలు ఉండవు పేపర్ మీద పేరు మాత్రం ఉంటుంది ఆ పేర్లు ఉన్న కంపెనీలకు వీళ్ళు డబ్బులు వేస్తారు ఆ డబ్బులు వాళ్ళు కమిషన్ తీసుకొని ఆ కమిషన్ పోను మిగతా డబ్బులు మళ్ళీ తిరిగి వీళ్ళకే ఇస్తారు ఇది ఈ స్కీమ్లో ఉన్న స్కామ్ ఈ స్కామ్నే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నిజంగా ఈ మొత్తం వ్యవహారాన్ని పాత్రదారులుగా ఇప్పుడు అనుకుంటున్న గంటా సుబ్బారావు కానీ ఇప్పుడు చెప్తున్న ఈ కే లక్ష్మీనారాయణ అప్పటి డైరెక్టర్ కానీ అప్పుడు ఓఎస్డి నిమ్మగడ్డ కృష్ణప్రసాద్ కానీ వీళ్ళ పాత్ర ప్లస్ ఈ కంపెనీల పాత్రే ఉండి ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుండా ఉంటే అదొక రకం ఈ వెనక ఈ పాత్రదారులు వెనక సూత్రధారులు ప్రభుత్వం ఉన్న ఆనాటి పెద్దలో ఇంకోవాళ్ళు ఇంకోవాళ్ళు అయితే రాజకీయంగా ఇది పెద్ద సంచలనం అవుతుంది నాలుగేళ్లు దాదాపు 3 సంవత్సరాల 8 నెలలు అవుతుంది జగన్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు అనేక విచారణలు అనేక మంత్రివర్గ ఉపసంఘాలు వేశారు ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు వెలికితీయడానికి కొన్నింటిలో వెలుకొచ్చాయి కొన్నింటిలో కోర్టులోకి వచ్చాయి కొన్ని కోర్టుల మీద స్టేలో ఉన్నాయి అటెన్మెంట్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం సీన్ మారిపోయే అవకాశం ఉంది పొలిటికల్గా ఇది టర్న్ తీసుకునే అవకాశం ఉంది అనేది ఒక అంచనా ఉంది మొత్తానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన ఈ స్కీమ్లో ఈ 240 కోట్ల రూపాయలు ఎడ్డెళ్ళాయి ఎవరికి వెళ్ళాయి అనేది తేలితే మాత్రం అవి అధికారుల వరకు ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే వెళ్తే ఒక రకంగా ఉంటుంది కానీ ఆ రోజు అధికారంలో ఉన్న ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్న పెద్దలకి ఎవరికైనా టచ్లో ఉంది వాళ్ళ పాత్ర ఉంది వాళ్లే సూత్రధారులని అని తేలితే మాత్రం ఈడీ కేసు సీరియస్గా ఉంటాయి కాబట్టి వ్యవహారం కూడా సీరియస్గా ఉంటుంది ఓ పక్క అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఈ వ్యవహారం మీద ఏమీ లేదని కొట్టిపడేస్తున్నారు రూపాయి కూడా దాని మీద చెల్లింపు జరగలేదు దీనికి 240 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయని ఇప్పటికే వాళ్ళు గతం నుంచి కూడా కౌంటర్ విమర్శలు చేస్తూ ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు అప్పుడు ప్రభుత్వం ఆ తర్వాత ఈ స్కీమ్ బయటపడిందని చెప్పిన తర్వాత ఐటీ మినిస్టర్గా లోకేష్ వచ్చారు కాబట్టి వాళ్ళ టార్గెట్గా ఇది జరుగుతుందా లేకపోతే నిజంగా వాళ్ళ పాత్ర ఉందా లేదా అనేది రేపటి నుంచి మొదలయ్యే ఈడీ దర్యాప్తులో ఈడీ సేకరించి ఆధారాలను బట్టి ఉంటుంది ఈ 26 మంది ఇచ్చే వాంగ్మూలాలు ఈ 26 మంది ఇచ్చే సాక్ష్యాలు ఆధారాలు ఈడీ దగ్గర దయచేసి కొంతసేపు హోల్డ్లో ఉండండి మా ప్రతినిధి రెహానా సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఆమె చేతిలో ఉంది అసలు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం రెహానా రిమాండ్ రిపోర్ట్ లో ఎవరి పేర్లు కీలకంగా కనిపిస్తున్నాయి ఈ స్కామ్ కి సంబంధించి నల్లిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భాగంగా స్కిల్ శిక్షణ ఇస్తామని చెప్పి 3700 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మీద సెమెన్ కమిషన్ అసైన్మెంట్ సంబంధించి అదేవిధంగా ఈ డిజిటెక్ కి సంబంధించి స్కామ్ జరిగింది దీంతో 370 కోట్ల రూపాయలు అంటే 10% రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దీంతో 240 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి అనేది ఈడీ ఇవాళ దీనికి సంబంధించి దూకుడు పెంచింది ఈడీ 26 మంది సంబంధించి నోటీసులు జారీ చేసింది ఈ స్కామ్ తో సంబంధం ఉన్న స్కామ్ లో వాళ్ళ పాత్ర ఉన్న ఆరోపణలు ఉన్న వాళ్ళకి సంబంధించి మన చేతిలో ఎన్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఈ స్కిల్ కార్పొరేషన్ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన స్కామ్ కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఉంది దీంట్లో చాలా స్పెసిఫిక్ గా ఈ నిందితులకు సంబంధించిన పేర్లు ప్రస్తావించి ఉంది మనం చూసుకున్నట్లయితే మొదటి పేరుగా ఉన్న ఎప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి పేరుకు సంబంధించి ఇక్కడ దాంట్లో చాలా స్పష్టంగా ప్రస్తావించారు గంటా సుబ్బారావుకు సంబంధించి ఈయన ఖచ్చితంగా చూసుకున్నట్లయితే హీ వాస్ సర్వ్డ్ విత్ 160 సిఆర్పిసి ప్రకారం ఆయనకి నోటీసులను 160 సిఆర్పిసి ప్రకారం ఆయనకి నోటీసులను జారీ చేసిన విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో ఉంది అదే విధంగా గంటా సుబ్బారావు మనం చూసుకున్నట్లయితే తమకు ఇన్వెస్టిగేషన్ కి సహకరించటం లేదు అని కూడా రిమాండ్ లో ప్రస్తావించారు ఎవసివ్ గా రిప్లైస్ ఇస్తా ఉన్నారు మనం దానికి సంబంధించి స్పెసిఫిక్ గా చదివినట్లయితే ఆన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద గంటా సుబ్బారావు హీ గేవ్ ఎవసివ్ రిప్లైస్ నాట్ కోఆపరేటింగ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ అంటే విచారణకు ఆయన సహకరించట్లేదు
అడిగిన ప్రశ్నలకు అవునని గాని కాదని గాని సమాధానం ఇవ్వట్లేదు అని స్పెసిఫిక్ గా ఈ రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు ఇతను సహకరించట్లేదు విచారణకు అనేది కూడా ప్రస్తావించడం జరిగింది మరొక అంశం చూసుకున్నట్లయితే గత ఏడాది డిసెంబర్ 11వ తేదీన ఏవన్ గా గంటా సుబ్బారావు ఏవన్ గా ఉన్నారు ఈయన అటెండ్ అయ్యారు ఆర్ఓ ఆఫీసర్ దగ్గర అటెండ్ అయ్యారు అదే విధంగా ఆ సందర్భంగా చూసుకున్నట్లయితే దెన్ ఈ సర్వర్ నోటీసెస్ టు హిమ్ మళ్ళీ అప్పటిలో సిఐడికి సంబంధించి విచారణ ఆఫీస్ లో సిఐడి విజయవాడలోని సిఐడి ఆఫీస్ కాన విచారణకు అటెండ్ అయ్యారు ఆ తర్వాత ఆయనకి 160 సిఆర్పిసి ప్రకారం మళ్ళీ అటెండ్ అవ్వాల్సిందిగా 12/12/2021 అంటే డిసెంబర్ 12వ తేదీన గత ఏడాది 21న 10 గంటలకు హాజరు అవ్వాల్సిందిగా కూడా అప్పటి ఆయనకి నోటీసులు జారీ చేసిన విషయాన్ని కూడా ఇక్కడ స్పెసిఫిక్ గా ప్రస్తావించారు అదే విధంగా చూసుకున్నట్లయితే ఆయన ఆ రోజు ఆర్ఓ ఆఫీస్ సిఐడి విజయవాడ రెండోసారి కూడా హాజరయ్యారు అదే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ గా కొన్ని అంశాలు కూడా ఇన్వెస్టిగేషన్ సో ఫార్ మేడ్ డిస్క్లోజర్ దట్ ఏం మెన్షన్ చేశారు అనేది చూసుకున్నట్లయితే వైల్ ఏవన్ శ్రీ గంటా సుబ్బారావు వాజ్ వర్కింగ్ యాజ్ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పట్లో ఆయన ఎండి అదే విధంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఆయన వ్యవహరించినట్టుగా దీంట్లో ప్రస్తావించారు అదే విధంగా బై కరప్ట్ అండ్ ఇల్లీగల్ మీన్స్ గవర్నమెంట్ మిస్అప్రోప్రియేటెడ్ అండ్ కన్వర్టెడ్ ద ఏపీఎస్ఎస్డిసి ఫండ్స్ అంటే ఆయన గంటా సుబ్బారావు ఏమన్ గా ఈ కేసులో ఏమన్ గా ఉన్న గంటా సుబ్బారావు కరప్షన్ అదే విధంగా ఇల్లీగల్ మీన్స్ హీ గాట్ దట్ మిస్అప్రోప్రియేటెడ్ అండ్ కన్వర్టెడ్ ద ఏపీఎస్ఎస్డికి సంబంధించిన నిధుల్ని ఆయన మిస్అప్రోప్రియేట్ చేశారు అని స్పెసిఫిక్ గా ఈ రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు అండ్ హీ గాట్ ద ఫండ్స్ అండర్ హిస్ కంట్రోల్ ఈ సంస్థకు సంబంధించిన నిధుల్ని తన అదుపులోకి తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉంది అదేవిధంగా అండ్ దేర్ బై కాజ్డ్ బికాస్ ఏ లాస్ టు ద గవర్నమెంట్ ఎక్స్చెకర్ అంటే దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన నిధులను ఆయన దుర్వినియోగం చేశారని ప్రస్తావించారు అండ్ కరస్పాండింగ్ పిగనరీ అడ్వాంటేజ్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు అదర్స్ బై కమిటింగ్ ద ఫాలోయింగ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే తనకు అదేవిధంగా మరికొంతమందికి ఆయన లబ్ధి చేకూర్చారు ప్రభుత్వ నిధుల్ని ఆయన దుర్వినియోగం చేశారని చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు ఆఫ్టర్ హ్యావింగ్ కాన్స్పైర్డ్ అండ్ కన్వెంటెడ్ విత్ ఏ టూ అంటే ఏ టూ తో కూడా ఆయన కాన్స్పిరసీ కుట్రను కుట్రపూరితంగా వ్యవహరించారు అని పేర్కొనడం జరిగింది దీంతో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు డాక్టర్ కె లక్ష్మీనారాయణ డైరెక్టర్ గా ఆయన వ్యవహరించారు అదేవిధంగా ఏ త్రీగా నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్ పేరు కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మరొక పేరు చూసుకున్నట్లయితే ఓఎస్డి స్పెషల్ ఆఫీసర్ గా ఏపీ మిస్టర్ వికాస్ కి సంబంధించి వికాస్ వినాయక్ దీంతో ఈయన ఎండి డైరెక్టర్ ఎండిగా ఉన్నారు డిజైన్ టెక్ సంస్థకు దీని పేరు కూడా ప్రస్తావించారు ఆయన పూణే నుంచి మరొక ఏ సిక్స్ గా సౌమాద్రి శేఖర్ పేరును కూడా ప్రస్తావించడం జరిగింది ఆయన సుమన్ బోస్ అని కూడా ఉంటారు దెన్ అతను ఈ సైమన్ ఇండస్ట్రీస్ కి ఎండిగా వ్యవహరించారు సైమన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కి సంబంధించి ఈ విధంగా ఈ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా 6 క్లస్టర్స్ 36 కాలేజెస్ లో శిక్షణకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు అయితే ఈ ఏ కాలేజ్ లో కూడా ఎలాంటి మౌలిక సదుపాయాలు గానీ శిక్షణ గానీ ఒప్పందం ప్రకారం చేసుకున్న శిక్షణ గానీ చేయలేదు అని ఆ కోణంలో కూడా ఈడి విచారణ చేస్తుంది ఇక మరికొన్ని అంశాలు కూడా మనకి ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా మరికొన్ని వివరాలు కూడా తెలుస్తున్నాయి నళిని రైట్ రిహానా థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ మనం మళ్ళీ చంద్రశేఖర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో పూర్తి అప్డేట్ అందించడానికి చంద్రశేఖర్ ఈ 370 కోట్లకు సంబంధించిన స్కామ్ కు సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులకు సంబంధం ఉంది అనేటువంటి వార్త కూడా వినిపిస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎవరైతే సిఐడి ఎఫ్ఐఆర్ లో పేర్లు పెట్టిందో ఈ సుబ్బారావు గంటా సుబ్బారావు కానీ లక్ష్మీనారాయణ కానీ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్ కానీ వీళ్ళు అప్పుడు ప్రభుత్వంలో ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్న ముఖ్య అధికారులు ఉన్నతాధికారులు వీళ్ళతో పాటు ఈ ఈ వ్యవహారంలో కొల్లుడైన కంపెనీలు మొత్తం 26 మంది వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాచారం ప్రకారం వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసే ఎవిడెన్స్ ప్రకారమే ఈ కేసులో తదుపరి ఈడీ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఒకటి నేరం చేయడం తప్పు అయితే నేరాన్ని ప్రోత్సహించడం కూడా తప్పు ఈ నేరాన్ని వీళ్ళే చేశారా వీళ్ళని వేరేవారు ప్రోత్సహించారా వీళ్ళు పాత్రధారులు అయితే వాళ్ళు సూత్రధారులు అవుతారు సూత్రధారులు ఎవరనేది తెలియ అవకాశం ఉంటుంది మొత్తం ఈ వ్యవహారం రాజకీయంగా సంచలనం సృష్టించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎవరైనా కానీ ఆదేశాలు జారీ చేసి ఆ ఆదేశాల ప్రకారమే చేశామని ఈ 26 మందిలో ఎవరు చెప్పినా కూడా అది రాజకీయంగా తేంతుటి
పార్టీని కదిలించినట్టు అవుతుంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లకు పైగా అయింది. ఆర్బీఐ బెంచ్ దాదాపు 22 ఏళ్ల పాటు ఆ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు కొన్ని ఆరోపణలు రాజకీయంగా వచ్చినాయి, కొన్ని ఆరోపణలు కోర్టు దాకా వెళ్ళినాయి. కానీ ఈడీ వరకు వెళ్ళిన ఆరోపణ చూస్తే ఇదే అని చెప్పుకోవచ్చు. ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు, 1995 నుంచి 2004 వరకు, అంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నారు 83 నుంచి 89 వరకు ఆయన హయాంలో, కానీ తర్వాత మొన్న 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఆరోపణలు వచ్చాయంటే ఈ ఒక్క లాస్ట్ టర్మ్ లో మాత్రమే ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఒక సంస్థ నుంచి నిధులు అక్రమంగా వెళ్ళాయి, అలా వెళ్ళిన నిధులు తిరిగి మళ్ళీ ఇలా టీడీపీ నేతలకు అందాయి. ఇదే మొత్తం ఈ స్కామ్ లో మొత్తం ఉన్న మెయిన్ అలిగేషన్ అనేది చెప్తా ఉన్నారు. ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకునే సమాచారం ప్రకారం రాజకీయంగా ఎటువంటి ఈ ప్రకంపనలు ఈ అంశం సృష్టించే అవకాశం ఉందనేది మనకు తెలియ అవకాశం ఉంటుంది నల్లి. ఇకపోతే ఎన్ఆర్ఐ నిన్న మొన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో సోదాలు జరిగాయి. ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడా టీడీపీ మూలాలు ఉన్న నాయకులకు సంబంధించిన వ్యవహారమేగానే భావించాలి. ఎందుకంటే తెనాలి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ఆయన కుటుంబ సభ్యులకి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో డైరెక్టర్గా ఉండేవాళ్ళు. ఆసుపత్రిలో డైరెక్టర్గా ఉన్నవాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు. మొదటి నుంచి కూడా ఈ ఆసుపత్రిలో విపరీతమైన విభేదాలు పరస్పర ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం కరోనా సమయం కూడా ఈ ఆసుపత్రి మీద విభేదాలు వచ్చినాయి. డైరెక్టర్గా ఉన్న ముక్కామల అప్పారావు నాయతను కానీ నిమ్మగండ ఉపేంద్రనాథ్ అనే వాళ్ళు రెండు వర్గాలుగా చీరిపోయి కొట్టుకోవడం, కోర్టుకు వెళ్ళడం, స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఆ వ్యవహారం సద్దుమణిగితే ఎంతటితో అయిపోయింది అంటున్నారు. కానీ హఠాత్తుగా ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిపోయి మొత్తం 27 గంటల పాటు 25 మందిని విచారించి అటు విజయవాడలో ఈ మధ్య ఆసుపత్రి పెట్టిన అక్కినేని మణి అనే ఆమెను కూడా తీసుకొని ఆమెని విచారించారు. ఇక్కడ ఎన్ఆర్ఐలో ఉన్న కీలక అధికారులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించింది ఈడీ. దాదాపు 27 గంటల పాటు జరిగిన ఈ సోదాల్లో భారీ ఎత్తున సాక్ష్యాధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. 100 కోట్ల రూపాయలు పక్కదావ పట్టాయి అనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం. కరోనా సమయంలో బిల్లులు ఇవ్వకుండా కోట్లాది రూపాయలు వసూలు చేసింది ఈ ఆసుపత్రి. ఆ డబ్బులను ఈ సంస్థలో డైరెక్టర్గా ఉన్న వాళ్ళందరూ కూడా తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారనేది. అలాగే ఈ ఎన్ఆర్ఐ అనేది ఒక అకాడమీ, ఎన్ఆర్ఐ అనేది ఒక సంస్థలాగా పెట్టుకున్నారు. విదేశాల్లో డాక్టర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ, విదేశాల్లో పారిశ్రామికవేత్తలుగా ఉన్న వాళ్ళందరూ కానీ, ఏపీలో ఒక ఆసుపత్రి ఉండాలి, ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 20-25 ఏళ్ల క్రితం ఇది మంగళగిరి దగ్గర దీన్ని ఏర్పాటు చేశారు. ఓ పక్క ఆసుపత్రి పరంగా చికిత్సలు అందిస్తూనే ఇంకో పక్క మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేస్తా ఉంది. ఈ ఎన్ఆర్ఐకి మంచి పేరుంది. ఇక్కడ ఈ రెండు వర్గాలుగా ఏర్పడిన తర్వాత ఈ ముక్కామల అప్పారావు అలాగే ఈ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ఈ రెండు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్ళాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, అక్రమాలు ఆరోపణలు జరిగాయంటూ కూడా మంగళగిరి స్టేషన్లో కేసులు పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క డైరెక్టరు తన వ్యక్తిగత అవసరాల కోసం ఈ అకాడమీ, ఈ ఎన్ఆర్ఐ అకాడమీకి సంబంధించిన డబ్బులన్నీ కూడా దారి మళ్లించారనేది ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలో సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో అమ్మాల్సిన సీట్లు 50 లక్షలకు అమ్మాల్సిన, ఉదాహరణకు 50 లక్షలకు అమ్మాల్సిన సీట్లను 2-3 కోట్లకు అమ్ముకోవడం, 2-3 కోట్లకు అమ్మాల్సిన సీట్లను 4-5 కోట్లకు అమ్ముకోవడం, ఇలా డబ్బుల్ని దండుకున్నారు. ఎవరికి తోచినంత వాళ్ళంతా తీసుకున్నారు. ఈ అకాడమీకి రావాల్సిన డబ్బులంతా కూడా పక్కదావ పట్టించారు. బిల్డింగులు కడుతున్నామంటూ డ్రా చేసిన డబ్బులు కూడా ఏ బిల్డింగ్కు ఖర్చు పెట్టలేదు, ఎక్కడ బిల్డింగులు కట్టలేదు. ఇలా రకరకాల రూపాల్లో ఇక్కడ డబ్బు అంతా కూడా పక్కదారి పట్టింది అనేది ఒక ఆరోపణ. ఈ అక్కినేని మణి అనే ఆమె ఇంతకుముందు డైరెక్టర్గా ఉండేవాళ్ళు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో. ఆమె పక్కకెళ్ళి లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఒక ఆసుపత్రి పెట్టుకున్నారు, అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ అని విజయవాడలో. ఆమెకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆమె కూడా ఈ ఎన్ఆర్ఐ ఆసుపత్రి పేరుతో కొన్న ఎక్విప్మెంట్ అంతా కూడా ఆమె ఆసుపత్రికి తరలించుకున్నారు, ఆమె ఆసుపత్రి కోసం ఇక్కడ ఈ పేరుతో కొన్నారని. ఇలాంటి అక్రమాలన్నిటి మీద దృష్టి పెట్టింది ఈడీ. ఈ ఈడీ దృష్టి పెట్టడం వేరు, అక్రమాలు జరిగితే ఖచ్చితంగా వాడు బయటికి రావాలి, ఖచ్చితంగా ఎవరైతే దాంట్లో పాత్ర ఉందో వాళ్ళందరికీ శిక్షలు పడాలి. అయితే ఈ ఎన్ఆర్ఐ ఈ ఉన్న పాలక వర్గం అంతా కానీ, డైరెక్టర్ అంతా కానీ మొత్తం టీడీపీ వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావడం వల్ల ఇది కూడా రాజకీయంగా దుమారం రేపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ ఆలపాటి రాజా ఫ్యామిలీకి కానీ, మిగతా అక్కడ ఉన్న ఉపేంద్రనాథ్ కానీ, మిగతా ఆ ముక్కామల అప్పారావు కానీ, ఈ ఎవరైతే ఈ వ్యవహారంలో పేర్లు అయితే బయటకు వస్తున్నాయో వీళ్ళందరూ కూడా టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కావడం వలన వీళ్ళ నుంచి
పార్టీ కి ఏమైనా లింకులు ఉన్నాయా టీడీపీ కోటి వీళ్ళ నుంచి ఇంకా పార్టీలో మిగతా నాయకులు గాని పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆ చుట్టుపక్కల ఉంటారు అమరావతి చుట్టుపక్కల మంగళగిరి చుట్టుపక్కల అలాంటి వాళ్ళ పాత్ర ఉందా అనేది కూడా తెలాల్సింది అనఫీషియల్ గా అయితే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి ఫలాని వ్యక్తి ఈ మొత్తం ఎన్ఆర్ఐ అకాడమీకి సూత్రధారైన వ్యక్తి అక్కడే ఉన్నాడు ఆయన ద్వారానే 100 కోట్ల రూపాయలు అంతా కూడా ఇక్కడ చలామణి జరిగింది ఆయన ద్వారానే 100 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి దారి మళ్ళింది అనేది చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి మొత్తం వ్యవహారం అంతా కూడా బయటికి తీసే అవకాశం ఉంది టీడీపీకి సంబంధించిన నాయకులకు ఎవరైతే ప్రమేయం ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఈడీ బయట పెట్టే పక్షంలో ఈ మొత్తం ఇది కూడా రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది ఇప్పటికే మనం చెప్పుకున్నాం తెలంగాణలో పక్క ఈడీ సిబిఐ ఈడీ నోటీసులు సిబిఐ నోటీసులు సిబిఐ విచారణలు అరెస్టులు మొత్తం గందరగోళంగా మారిపోయింది పొలిటికల్ సిచ్యువేషన్ అంతా ఇప్పుడు ఏపీలో ఇలాంటివి లేవు రావు అనుకుంటే ఏపీలో కూడా కొన్ని గంటల వ్యవధిలోనే రెండు కీలకమైన అంశాలకు సంబంధించి ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జరిగిన స్కామ్ గురించి ఇంకోటి నిన్న మొన్న జరిగిన ఎన్ఆర్ఐ ఫండ్స్ అవకతవకలు ఫండ్స్ దారి మళ్లింపు ఈ రెండు టీడీపీ మూలాలు ఉన్న వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో ఉండడం వల్ల రాజకీయంగా కూడా ఈ వ్యవహారం మొత్తం దుమారం రేపే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఏపీలో ఒక 15 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్ ముందు పార్టీలు సహజంగా గతంలో చూసుకుంటే ఎలక్షన్కి ఏడాది ముందు ఎలక్షన్ వాతావరణం వచ్చేది రాష్ట్రంలో కానీ పార్టీలో కానీ కానీ ఈసారి అన్ని పార్టీలు కూడా ఇప్పటికే రంగంలో దిగిపోయాయి టీడీపీ రకరకాల కార్యక్రమాల పేరుతో జనంలోకి వెళ్తుంది వైసీపీ కూడా రకరకాల కార్యక్రమాలతో జనంలోకి వెళ్తుంది ఎలక్షన్లు అప్పుడే వచ్చాయన్న అంత వాతావరణం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలకు గురైనప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దోషులుగా తేలితే ఆ పార్టీలకు ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజాక్షేత్రంలో ఎదురవుతుంది కాబట్టి మొత్తానికి ఈ ఈడీ దాడులు ఏపీలో జరుగుతున్నవి రాజకీయంగా ప్రకంపనల వరకు వెళ్లేది లేనిది అనేది ఈడీ ఈ దర్యాప్తుని ఎంతవరకు తీసుకెళ్లి ఎవరెవరు పాత్ర ఉందనేది బయట పెట్టుతుంది అన్నంత వరకు చూడాల్సి ఉంటుంది నల్లి అయితే చంద్రశేఖర్ జోగి రమేష్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా అందరి తప్పులు బయటకు వస్తాయి ఈ స్కామ్ లో చంద్రబాబుకు లోకేష్ కు కూడా పాత్ర ఉంది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణమే ఉండొచ్చు దాన్ని ఎలా చూడొచ్చు మనం అసలు వైసీపీ మొదటి నుంచి చెప్తుంది చంద్రబాబు డైరెక్షన్ లో లోకేష్ డైరెక్షన్ లోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ అనేది జరిగింది అనేది ఆ స్కామ్ జరిగిందా లేదా మనం ఇంతటి నుంచి చెప్పుకుంటుంది కూడా అది పాత్రదారులు సుబ్బారావు లక్ష్మీనారాయణ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్ ప్లస్ 23 మంది ఈ కంపెనీల ఓనర్లు వీళ్ళు పాత్రదారులు అయితే సూత్రధారులు ఎవరు నిజంగా సూత్రధారులు పాత్రదారులు వీళ్ళే 26 మంది అయితే ఒక రకంగా ఇప్పుడు మంత్రి జోగి రమేష్ చెప్పినట్టుగా సూత్రధారులు వాళ్ళిద్దరే అయితే వ్యవహారం తీవ్రంగా ఉంటుంది ఇది ఆయన చెప్పినట్టుగానే అరెస్టుల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది అయితే మనం ఇప్పుడే నిర్ధారణకు రాలేము ఈడీ అనేది ఒక పెద్ద సంస్థ ఆ సంస్థ రంగంలోకి దిగింది మొత్తం వ్యవహారాన్ని బయటికి తీస్తుంది సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని తీసుకొని ఎఫ్ఐఆర్ని ఆధారంగా పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు ఓకే నోటీసులు ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఉంటే ఆ ఎవిడెన్స్ కలెక్ట్ అయ్యేదాన్ని బట్టి వీళ్ళ వెనక ఎవరున్నారనేది బయటపడుతుంది నిజంగా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో జరిగితే జోగి రమేష్ చెప్పిన ప్రకారమే జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నన్ని అలాగే చంద్రశేఖర్ ఇప్పటివరకు 26 మందికి నోటీసులు సర్వ్ చేసింది ఈడీ ఈ 26 మంది విచారణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది 26 మందిపై ఆ విచారణలో భాగంగా కొత్త పేర్లు కూడా వినిపించే అవకాశం ఉందనుకోవచ్చా ఖచ్చితంగా విచారణ అనేది ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ ఇచ్చిన వ్యక్తిని పిలిచిన తర్వాత అతను ఇచ్చే సమాచారంలో ఇతర వ్యక్తుల పేర్లు వచ్చినప్పుడు వాటిని ఛార్జ్ షీట్లో యాడ్ చేస్తారు ఎఫ్ఐఆర్లో యాడ్ చేస్తారు కేసులో కూడా యాడ్ చేస్తారు గతంలో అయితే ఈడీ నమోదు చేసిన కొన్ని కేసుల్లో ఈడీకి వెళ్ళిన కొన్ని కంప్లైంట్లు సిబిఐకి వెళ్ళిన కొన్ని కంప్లైంట్లు ఉదాహరణకు నేనే సిబిఐకి ఒక విషయంలో కంప్లైంట్ చేస్తే చివరికి విచారణ జరిగిన తర్వాత దోషిని నేనే అని తేలిన పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళకి శిక్ష పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటివి కూడా సిబిఐ దర్యాప్తులు ఈడీ దర్యాప్తులు జరిగినాయి కాబట్టి ఈ విచారణ సందర్భంగా కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ముఖ్యం కాబట్టి 26 మందికి నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళని తీసుకొని ఎవరు ఈ పథకానికి వ్యూహరచన చేశారు ఎవరు ఈ పథకానికి డిజైన్ చేశారు ఈ ఆలోచన ఎవరిది అనే దగ్గర నుంచి ఈడీ విచారణ మొదలవుతుంది ఈ ఆలోచన ఎవరిది అనేది మొదట తెలిస్తే అక్కడి నుంచే ఈ దర్యాప్తు అనేది ఎడిపోతుంది అనేది మనకు అర్థమవుతుంది అధికారుల స్థాయిలోని ఆలోచన చేశారు అంటే దానికి ప్రభుత్వం అనుమతి కావాలి ఎందుకంటే ఎక్కడో జర్మనీలో ఉన్న సైమన్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడిని అంటే దాంట్లో 90%ని ఎక్కడో ఉన్న ఏపీలో వచ్చి నిరుద్యోగ యువకులకు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి పెడుతుందంటే ఈ అధికారులు వెళ్ళి జర్మనీ ప్రభుత్వంతో మాట్లాడారా
ఈ ప్రభుత్వం ఆ కంపెనీతో మాట్లాడారా? ఆ కంపెనీతో మాట్లాడడానికి అధికారులకున్న అర్హత ఏంటి? అధికారం ఏంటి అనేది ఒకటి వస్తుంది. అది ప్రభుత్వం డైరెక్షన్ లేకుండా ఈ అధికారులు ఆ స్థాయిలో చర్చలు జరిపి ఆ స్థాయిలో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంటుందా లేదని కూడా ఈడీ పరిశీలిస్తుంది. ఇలాంటి పరిశీలన చేసినప్పుడే ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవరున్నా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ దర్యాప్తు ఒక్కొక్క అడుగు ముందుకెళ్లే కొద్దీ, ఒక్కొక్కరిని విచారించుకుంటూ వెళ్లే కొద్దీ దీంట్లో విషయాలన్నీ కూడా బయటకు పడే అవకాశం ఉంటుంది. కొత్తగా చేరే వాళ్ళని కూడా దీంట్లో సాక్షులుగా చేరుస్తారు, కొంతమందిని నేరస్తులుగా చేరుస్తారు, కొంతమందిని అప్రోల్గా మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ 26 మంది దగ్గర తీసుకునే ఎవిడెన్స్ని బట్టి మిగతా వాళ్ళు దీంట్లో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇంకా అదనంగా చేరే వాళ్ళు ఎవరు అనేది తెలియ అవకాశం ఉంటుంది. నన్ను అలాగే చంద్రశేఖర్, ఐటీ శాఖ చంద్రబాబు చేతిలో ఉన్నప్పుడు కొన్ని కీలక సంతకాలు జరిగాయని అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. లోకేష్ తర్వాత ఐటీ శాఖ తీసుకున్నప్పుడు ఏ విధంగా అతను ఇందులో పాత్ర వహించే అవకాశం ఉంది? అసలు అంటే వైసీపీ చెప్పేది కానీ సిఐడి ఆరోపణలో కానీ ప్రధానంగా ఉన్నది ఏంటంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఒక కేసు బిల్డప్ చేసేటప్పుడు అది ఈ ప్రభుత్వంలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తుంది అని అనుకుంటే ఎవరి ప్రమేయం ఉందనేది ముందు ఒక ఎఫ్ఐఆర్ రూపంలో ఒక కేసు నమోదవుతుంది, దాన్ని ఛార్జ్షీట్ రూపంలో చేస్తారు. ఆ ఛార్జ్షీట్ రూపంలో వచ్చినప్పుడు రైట్ చంద్రశేఖర్ మీరు కాసేపు హోల్డ్లో ఉండండి, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఈ స్కామ్ కి సంబంధించి జోగి రమేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, అసలు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. స్కామ్ సుమారుగా 241 కోట్ల రూపాయలు దారి మళ్ళిందనేది ఈడీ 26 మందికి నోటీసులు జారీ చేసింది. దీని వెనక తప్పనిసరిగా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, వీళ్ళందరి పాత్ర 100% ఉంటుంది. ఈరోజు ఏదో మాకు నోటీసులు రాలేదని సంబరపడిపోతా ఉన్నారేమో. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా, ముఖ్యమంత్రి కొడుకు లోకేష్కి తెలియకుండా పెద్ద స్కామ్ జరుగుతుందా? తప్పనిసరిగా దర్యాప్తు జరుగుతుంది. ఆఖరికి చంద్రబాబు నాయుడు, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా బొక్కలోకి వెళ్లాల్సిందే. పెద్ద స్కామ్ సుమారుగా 241 కోట్ల రూపాయలు దారి మళ్ళిందనేది ఈడీ 26 మందికి నోటీసులు జారీ చేసింది. దీని వెనక తప్పనిసరిగా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, వీళ్ళందరి పాత్ర 100% ఉంటుంది. ఈరోజు ఏదో మాకు నోటీసులు రాలేదని సంబరపడిపోతా ఉన్నారేమో. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా, ముఖ్యమంత్రి కొడుకు లోకేష్కి తెలియకుండా పెద్ద స్కామ్ జరుగుతుందా? తప్పనిసరిగా దర్యాప్తు జరుగుతుంది. ఆఖరికి చంద్రబాబు నాయుడు, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా బొక్కలోకి వెళ్లాల్సిందే. పెద్ద